థ్యాంక్స్ అండి ఆడియో అందరికీ, చాలా పెద్ద పెద్ద సక్సెస్ చేసినందుకు. ఇవాళ రిలీజ్ అయింది జ్యూక్ బాక్స్, అంటే అఫీషియల్గా ఇవాళ తనకి రిలీజ్ అయింది. మిగతా 2 సాంగ్స్ కూడా, యాక్చువల్గా ఇంతవరకు 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఒకటి ఎంత చక్కగా ఉన్నవే, సెకండ్ రంగస్థలన, థర్డ్ రంగమ్మ మంగమ్మ. ఈ జ్యూ బాక్స్లో మీకు ఐటమ్ సాంగ్ జిగల్ రాని ఐటమ్ సాంగ్ దేవి స్పెషల్ అది ఉంటుంది, అలాగే ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అనే ఒక సాంగ్, ఒక చిన్న అంటే ఒక పొలిటికల్ సెటైర్ లాగా అని కానీ అనకూడదేమో ఒక సాంగ్ వినండి. సో ఇంకా 2 సాంగ్స్ జ్యూ బాక్స్లో ఉంటాయి, సో ఆ సాంగ్స్ కూడా మీకు బాగా నచ్చుతాయని. అలాగే ఒక సర్ప్రైజ్ సాంగ్ ఉంటుంది సినిమాలో, అది సినిమాలో మీరు డైరెక్ట్గా చూడొచ్చు, అది అది చంద్రబోస్ గారు పాడారు. సో థ్యాంక్స్ అండి. ఇంకా మార్చి 18th ఆడియో ఫంక్షన్, ఆడియో ఫంక్షన్ కాక ఇదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ మా ప్రొడ్యూసర్స్ చెప్పారు. సో ఇంకా మాట్లాడాల్సింది ఈవెంట్లో ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. చెప్పినట్టే మార్చ్ 30th రిలీజ్, ఇది 1980 ఆ నేపథ్యంలో జరిగే కథ. సో అందరికీ ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని. 80s అంటే 80s నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆ అనుభూతిని వెనక్కి తీసుకెళ్తుంది, మళ్ళీ దాన్ని మీరు తిరిగి ఆస్వాదించగలుగుతారు. అలాగే ఏదైతే జనరేషన్ అది మిస్ అయ్యారో అది మళ్ళీ దాన్ని చూడొచ్చు. అదే ఈ సినిమా మీద అలరిస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, డెఫినెట్గా ఉంటుందండి. దీనికి ముందు గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అయితే నేను టెక్నీషియన్స్ మంచిగా దొరికినప్పుడు డైరెక్టర్ జాబ్ ఈజీ అయిపోద్ది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఆర్ట్ డైరెక్షన్ అనేది, ప్రొడక్షన్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే నాకు మంచి ఆర్ట్ డైరెక్టర్ దొరికాడు రామకృష్ణ అని. సో నాకు పెద్ద బాధ్యత లేకుండా పోయింది. సో వి రీసెర్చ్ అలాట్ అండ్ అంటే చాలా మైన్యూట్. తను యాక్చువల్గా టౌన్లోనే హైదరాబాద్లోనే పుట్టి పెరిగాడు. సో అంత అందంగా పట్టుకోగలడో తెలియదు యాక్చువల్గా. నేనే ఆశ్చర్యపోయినా, అవును కరెక్టే మా చిన్నప్పుడు ఉండేది, మా చిన్నప్పుడు ఉండేది అని. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు రామకృష్ణ. ఇద్దరు ఒక సృజనాత్మకత యొక్క ఉచ్చ స్థితిలో అంటే మంచి ఉంటారు కదా, అంటే ఇద్దరు కూడా మంచి క్రియేటివ్, కొన్నిసార్లు హై లెవెల్స్ ఉంటాయి. ఇద్దరు ఆ పొజిషన్ ఉన్నారు ఈ సినిమా చేస్తున్నప్పుడు. ముఖ్యంగా చంద్రబోస్ గారు, ఆయన ఏదైనా సరే ఒక అంటే ఈ సాంగ్స్ అన్నీ మీరు నంబరు ఒక 10-15 మినిట్స్లో ప్రతి సాంగ్ రాశారంటే నంబరు. ఇంత అందరి లిరిక్స్ అన్నీ కూడా అంటే ఆయన కంటెంట్ ఇట్లా ఉండాలి అనగానే ఆయన అందుకని టవడం చెప్పేశాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే దేవి, గొప్ప విషయం ఏంటంటే దేవి ఈ సినిమా ఒక్క ట్యూన్ ఇవ్వలేదు, అని లిరిక్స్ రాసిన తర్వాత ట్యూన్ చేశాడు తను. నేను ట్యూన్ విని ఒక్క లిరిక్ రాలేదు ఈ సినిమాకి. సో మొత్తం చంద్రబోస్ గారు లిరిక్స్ రాసిన తర్వాత తను ట్యూన్ చేశాడు. సో పాతకాలంలో ఈ పద్ధతి చాలా ఉండేది. సో అనుకోకుండా ఈ సినిమాకి 6 సాంగ్స్ ఉన్నాయి, ఈ సినిమాలో 6 సాంగ్స్ కూడా అలాగే జరిగినాయి. లేదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ నా 28 సంవత్సరాల జీవితం అంతా ప్లెటూలోనే సాగింది. సో నేను 28 ఇయర్స్, ఆల్మోస్ట్ 25 to 28 ఇయర్స్ నేను పల్లెటూరులోనే ఉన్నాను, పల్లెటూరులోనే పెరిగాను కూడా. సో ఆ ఊరు నుంచే కాలేజీకి వెళ్ళేవాడిని, ఆ ఊరు నుంచి చదువుకున్నాను కాబట్టి చాలా అంటే చాలా అనుబంధం ఉందన్నమాట. నేను చెప్పాలంటే నా ఆత్మ నేను వెతుక్కోవడం అనమాట ఈ సినిమా తీయడం అంటే. సో ఇది వదిలేసి ఎప్పుడు లండన్ అని అటెండ్ తిరుగుతున్నాను, నాకే బాధేస్తుంది. నాకు బాగా చేస్తున్నాను, చాలా సినిమాలు చేశారు, చాలా బాగున్నాయి, మేమన్నీ చాలా హార్ తీయట్లేదు మీరు అని నాకు సిగ్గు అనిపించింది అనమాట. అంటే నేను ఎక్కడెక్కడో చేస్తాను అనుకుంటున్నాను, నేను అనవసరంగా నా ఊరిని వదిలేసి వచ్చేసినట్టు అనిపించింది ఒకసారి ఆయన మాట్లాడితే. సో ఇలాంటి సినిమా చేయాలనుకుంటాను కానీ కుదరట్ల, కనెక్ట్ అయిపోయి స్టోరీస్ కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోవడం తప్ప నేను పుట్టి పెరిగిన వాతావరణం సంబంధించిన సినిమా చేయాలని ఎప్పుడూ అనుకుంటున్నాను. ఆ విధంగా ఇప్పుడు ఈ కళ నెరవేరింది. అది గొల్లబామ అనేది మీకు నెట్లో కొడితే వస్తుంది చూసారా, పెద్ద పెద్ద కాళ్ళు వేసుకుని ఉంటుంది కదా, ఒక పురుగు ఉంటుంది కదా, యాక్చువల్గా అది అందంగా ఉంటుంది చూడగానే. సో అది అనే ఉద్దేశం తప్ప అది వేరే మీనింగ్ కాదు. సో అది అబద్ధం చేసుకున్నారేమో. అది ఆడియో ఫంక్షన్ చెప్తాను మరి అన్నీ చెప్పేసి ముఖ్యంగా ముందే చెప్పాను రంగస్థలం అనే పట్టణం కూడా అంటే ప్రతి పల్లెటూరు కూడా రకరకాల పాత్రలు ఉంటాయి, విచిత్రంగా ఉంటుంది అంటే రకరకాల మనస్తత్వాలు, రకరకాల అంటే ప్రతి క్యారెక్టర్ ఒక పిసరాడు ఉంటాడు, లేకపోతే ఒక మంచోడు ఉంటాడు, లేకపోతే ఇంకా ఒక చెవిటోడు ఉంటాడు, ఇలా అన్ని రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి.
పల్లెటూరులో పుట్టి పెరిగామంటే ఫుల్ ఒక ఫుల్ సినిమా నడుస్తుంటుంది పొద్దున్న సాయంత్రం వరకు. అంటే ఎంత ఎంజాయ్ అంటే ఎవడెవడో జోక్స్ వేసి అసలు మనం వేసే జోక్స్ అప్పుడప్పుడు మా ఊరు వెళ్తే వాళ్ళు జోక్స్ వేస్తుంటే నేను తక్కువ రాస్తానా, వీళ్ళు ఇంత క్రేజ్ ఉంది, వీళ్ళు రాలేదు కాబట్టి ఇలా ఉండిపోయారు, నేను వచ్చి డైరెక్టర్ అయిపోయారు అనిపిస్తుంది. అంటే వాళ్ళు నాకు ఇన్ఫియర్ వస్తారు అనమాట, వాళ్ళకి ఐటమ్ సాంగ్ ముందు వినిపించి ఇది బాగుందంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు రిలీజ్ చేసాం.